దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవము. అట్టి దైవం కోసం అది మనం తెలుసుకుంటే పూర్తి స్థాయిలో మనం ఎప్పటికప్పుడు నడిచే దేవాలయం చేయించే ప్రజ్ఞ ఒకటి ఉన్నది, అదే నేను అని చెబుతున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి. అంటే ఆ లెక్కన అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను ఆల్రెడీ, కానీ ఆ విషయం నాకు తెలియదు. తెలియాలంటే కొన్ని నియమాలు కావాలి. ఆ నియమాలే ఈ మాల, ఆ నియమాల మాలే ఈ మాల. ఇన్ని తప్పులు చేసి మాల దండ మీద వేసి చేసి మళ్ళీ మళ్ళీ అయ్యప్ప స్వామి అనుకుంటే అవుతుంది కదా అనుకుంటే అది కాదు. ఎందుకంటే నియమం అంటే ఏంటంటే మడి ఆచారం అనేది ఒకటి ఉంటుంది కదా, సత్నామంలో పొద్దున్నే లేచి మడి ఆచారం అనేది ఒకటి ఉంటుంది కదా, దానికంటే 100 రెట్లు గొప్పది ఈ మాల. ఇది జీవిత 41 రోజులు ఏది చేసినా కూడా ఒక మాలనే. మాలలో ఈ నియమం ఎందుకు పెట్టారంటే 41 రోజులు మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో అది జీవితానందం కూడా అలవాటుగా మారడమే ఈ మాల చేసే ప్రక్రియ. తర్వాత అందుకోసమే ఉంది. ఇప్పుడు 41 రోజులు చేసి తర్వాత ఊరికే ఉందామని కాదు దీని ఉద్దేశం. ఇదే భావనతోటి జీవితాంతం గడుపుదామనే ఉద్దేశం కోసం ఈ మాల వేశారు. అంతేకాని ఈ 41 రోజులు గట్టిగా ఆ కోరికలు నెరవేరాలి, ఈ కోరికలు నెరవేరాలని ఉద్దేశంతో వేసినంత మాత్రాన ఇది మాల అయితే కాదు. కాబట్టి మనం గట్టిగా ఒక రసాత్మక లేకుండా ఏదో పాడుకుందాంలే చేసుకుందాం అంటే కూడా అది ప్రయోజనం లేదు. తెలిసి ఒక్కసారి ఇందాక చెప్పుకున్నాం కదా శ్రీరామ శ్రీరామ ఆర్డర్ వేసినట్టుంది కదా, శ్రీరామ పలుకుతావా లేదా, శ్రీరామ శ్రీరామ నాదుపై పలికే రుణరులు, శ్రీరామ నాదుపై పలికే రుణరులు. వేద సన్నత భవము వేరు చేసి నాదుపై పలికే సృష్టించబడినప్పుడు సమస్య కంటే ముందు పరిష్కారమే మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అది ఎట్లా ఉందంటే యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వ
బ్రహ్మకీచినది బ్రహ్మవరమునకు వేరుడందినది రావణుండు కుబేరు నిరణమందు ఓడించి లంకకు కొని తెచినది పుష్పకమ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు